కాళేశ్వరం ఎస్ఐ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మహిళా కానిస్టేబుల్ను వేధించిన ఎస్ఐ భవానీ సేన్ను డిస్మిస్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఎస్ఐ భవానీ సేన్ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ఐను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ దగ్గర నుండి సర్వీస్ రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సేన్ గతంలోనూ వేధింపుల ఆరోపణలున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పనిష్మెంట్ కింద ఎస్ఐ భవానీ సేన్ను అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. అయినా ఎస్ఐ తీరు మారలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కాళేశ్వరం ఎస్ఐపై సస్పెన్షన్ వెయిట్ పడింది, డిస్మిస్ చేసినట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పోలీస్ స్టేషన్ లో తన సిబ్బంది అయినటువంటి మహిళా హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారం ఘటన, దాంతో పాటుగా రివాల్వర్ తో బెదిరించడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం భవానీ సేన్ కు మెడికల్ పరీక్షల కోసమైతే భూపాలపల్లి ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు రేప్ బాధితురైనటువంటి ఆ హెడ్ కానిస్టేబుల్ ను కూడా కొద్దిసేపటి క్రితమే ఆ మెడికల్ టెస్టుల నిమిత్తం కూడా ఆమెను పంపించడం జరిగింది. ఇక రిమాండ్ కు పోలీసులు తరలిస్తున్న నేపథ్యం లోపల గత తన హిస్టరీ అంటే గతం లోపల కొమరంభీం మచిలీపట్నం జిల్లాలో పనిచేసిన సమయంలోనూ తను అది ఒక ముగ్గురు కానిస్టేబుల్ పై కూడా ఇదే విధంగా అత్యాచారం పాల్పడ్డట్టుగా తెలిసింది. అప్పుడు పనిష్మెంట్ కింద సస్పెండ్ చేసి తనను భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే గత చరిత్ర కూడా తనది ఇదే విధమైన వివాదాలు కూడుకున్న నేపథ్యంలో కూడా తనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు కూడా భావించారు. ఇక ఈ నేపథ్యం లోపల నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇట్లాంటి ఘటనలు సహించబోమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కావడం, ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటుందనే అంశం ఆయన కూడా సీరియస్ కావడం, ప్రస్తుతం రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసినట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో సర్వీస్ రిమూవల్ సంబంధించినటువంటి ఆ భవానీ సేన్ సర్వీస్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏదేమైనా కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అటు మహాదేవ్పూర్ దాంతో పాటుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇటు కాళేశ్వరం పిఎస్, అదే విధంగా గత నెల లోపల జరిగినటువంటి మొగుళ్ళపల్లి పిఎస్, ఇదే ఈ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఇట్లా ఎస్ఐలు వివిధ ఆరోపణలు కూడా చిక్కుకొని సస్పెండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఇక లైంగిక వేధింపులు రేపు సంబంధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు భవానీ సేన్ పై ఇట్లా కఠిన చర్యలు తీసుకుంటేనే పోలీస్ ప్రతిష్ట ఇమడింపజేస్తుందని చెప్పడంతో ప్రస్తుతం ఆయన అయితే రిమాండ్ తరలిస్తున్నారు. మరోవైపు సర్వీస్ రిమూవల్ చేయడంతో కూడా పోలీస్ వర్గాల్లో కూడా కొంత ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది. రేఖ వేణు, గతంలో కూడా ఈ భవానీ సేన్ ఇటువంటి చర్యలకే పాల్పడుతూ వస్తున్నారు. గతంలో మహిళలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు కూడా ఈయన భవానీ సేన్ పైన కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయా, బయటకు వస్తారా? అంటే తనపై పూర్తి స్థాయి శాఖపరమైన ఎంక్వైరీ చేయాలంటూ ఉన్నతాధికారులు కూడా భావించారు. ఎందుకంటే నిన్న తన భూపాలపల్లి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి బాధిత మహిళ నిన్న ఫిర్యాదు చేసింది. అయితే గతం లోపల తన హిస్టరీ కూడా, ఎందుకంటే తన ఉద్యోగరీత్యా తన హిస్టరీ కూడా ఎస్పీ భూపాలపల్లి ఎస్పీ ఆరా తీయాలంటూ చెప్పారు. దీంతో అటు రెబ్బెన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు ముగ్గురు మహిళా కానిస్టేబుల్పై కూడా ఇదే విధంగా అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటుగా ఓ మహిళా ఆస్పిరెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాని కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళా అభ్యర్థిపై కూడా ఇట్లాంటి చేయడంతో ఆమె అప్పుడు ఫిర్యాదు కూడా చేసింది, రిటర్న్ ఫిర్యాదు కూడా ఉంది. అంటే ఆ కేసులు అన్నింటిని కూడా బయటకు తీసిన తర్వాత పూర్తి స్థాయి ఇంక్వైరీ తన జాబ్ కు సంబంధించి తన ఎంప్లాయ్మెంట్ సంబంధించి సమయం లోపల ఎట్లాంటి చర్యలు తీసి పాల్పడ్డాడు, ఇటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయి అన్ని కూడా పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఈ భూపాలపల్లిలో పనిచేస్తున్నప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం పిఎస్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ మాత్రమే ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. కానీ తాను మహాదేవ్పూర్ పిఎస్ సెకండ్ ఎస్ఐగా గత కొన్ని నెలల క్రితం కూడా పనిచేశారు. అయితే ఆ పిఎస్ లో కూడా ఇట్లాంటి చర్యలు ఏమన్నా చేశాడా, బెదిరింపులో పాల్పడ్డా, మహిళా సిబ్బంది పైన దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఎవరిపై ఇట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా వారందరితో లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకొని తనపై పూర్తి స్థాయి లోపల చట్టపరమంగా కఠిన శిక్షలు పడే విధంగా అయితే పోలీసులు ఓ వైపు ఫాలో అవుతున్నాయి. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసు యంత్రాంగం అయితే పనిచేస్తూ ఉంది. రేఖ.